నమస్తే మిత్రులారా, ఎవరైతే గురుకుల పీజీటీ 1:1 సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ యొక్క టీజీటీ జాబ్ మరొక నిరుద్యోగ అభ్యర్థికి తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. అవరోహణ క్రమము చేస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ లేకపోయింది. కానీ ఎవరైతే దాదాపుగా 1997 పోస్టుల్లో సెలెక్ట్ అయినటువంటి పీజీటీ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ యొక్క టీజీటీ హాల్ టికెట్ నెంబర్ రాసి ట్రిప్ సొసైటీకి మీరు తప్పకుండా నేను టీజీటీ పోస్టులో సెలెక్ట్ అయినా నన్ను చెయ్యకండి అని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ గ్యాదర్ చేసుకొని మీరు ట్రిప్ సొసైటీకి తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఆ పని చేస్తారని పీజీటీ అభ్యర్థులకు మా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. టీజీటీ అభ్యర్థులకు వెళ్ళి 1:1 ఫోన్ నెంబర్ అనేటువంటిది దాదాపు చాలామంది దగ్గర ఉంది. టీజీటీ అభ్యర్థులు ఏం చేయాలంటే ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేయండి. అన్న, మీరు పీజీటీలో సెలెక్ట్ అయ్యారు, టీజీటీలో మీ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మాకు వద్దు, మాకు 1:1 కూడా 1:2 కూడా మాకు సెలెక్ట్ చేయొద్దు టీజీటీలో అని మీరు ట్రిప్ సొసైటీకి తెలియజేయండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. మీరు కూడా చెప్పండి, ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో పీజీటీ వాళ్ళకు మనం అయితే రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పీజీటీ వాళ్లకు తప్పకుండా మళ్ళీ మార్క్స్ వస్తే వాళ్ళు కూడా మళ్ళీ 1:2 ఉండడానికి అవకాశం ఉంది. దాదాపు 2000 పోస్టులు అంటే 2000 నిరుద్యోగ అభ్యర్థులు దాదాపుగా అందులో కనీసం 1000 మందికి జాబులు వచ్చినా కానీ దాదాపుగా చాలామంది కుటుంబాలు బాగుపడతాయి. మీకు 2-3 జాబులు వచ్చినాయని చెప్పుకోవడం కాదు గొప్ప, వదులుకోవడంలో గొప్పతనం ఉంటుంది. మీ యొక్క బాధను బయట పేపర్లో మాకు 3-4 జాబులు వచ్చాయి అనేటువంటి చెప్పుకోవడం అనేటువంటిది జరగొచ్చేమో, కానీ మేమైతే తప్పకుండా మా పీజీటీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు మనం అందరం కలిసి ఉద్యమాలు చేసినాము, మొన్నటి వరకు మనం అందరం కలిసి పోరాటం చేసినాము, కానీ ఈరోజు మాకోసం మీరు కొంతమందికి సేవ చేయడానికి మీ యొక్క హెల్పింగ్ అనేటువంటిది మాకు కావాలని టీజీటీ అభ్యర్థులు విన్నవించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా మీ వల్ల కొంతమంది నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంది. ఆ అవకాశాన్ని తప్పకుండా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే రకంగా పీజీటీ 1:1 లిస్టులో ఉన్న వాళ్ళు టెట్ మార్క్స్ ఎంటర్ చేయకండి అని చాలామంది చెప్తూనే ఉన్నాము. చాలామంది చేస్తున్నారు, చేయకుండా వచ్చేటువంటి నష్టం ఏమి లేదు, కాబట్టి చేయకుంటే బెటరు. ఒకవేళ మీరు చేసి ఉంటే ఆటోమేటిక్గా అది కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి మార్క్స్ యాడింగ్ జరుగుతుంది కాబట్టి మీరైతే తప్పకుండా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇప్పుడు పీజీటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మాకు టీజీటీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇది, మేము టీజీటీ 1:2 మాకు సెలెక్ట్ చెయ్యకండి అనేటువంటిది మీరు ట్రిప్ సొసైటీకి అయితే తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈ వీడియో అయితే అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. టీజీటీ అభ్యర్థులు మనం ధర్నాలు చేస్తున్నాము, రోడ్లపైకి వస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, కానీ పీజీటీ అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా తప్పకుండా మీరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. టీజీటీ హాల్ టికెట్ నెంబర్లు గ్యాదర్ చేసుకొని తప్పకుండా ట్రిప్ సొసైటీకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారని టీజీటీ అభ్యర్థుల యొక్క మనోవేదనను మనోబాధను మీరు అర్థం చేసుకుంటారని, వీలైతే ఈ వీడియో తప్పకుండా మరికొంతమందికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా షేర్ చేస్తారని, వీలైతే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.